తెలంగాణలో విపక్షాలన్నీ చేతులు కలిపాయి. ఈ నెలలో బెంగళూరులో మరోసారి హై చెప్పాలని డిసైడ్ అయ్యాయి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే తమ పుట్టి ముంచుతారు అనుకుంటున్న బీజేపీ కలివిడిగా ఉన్న విపక్షాలను విడివిడిగా విడదీసి వెంటాడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. 2024 ఎన్నికల నాటికి విపక్ష కూటమిని కకావికలం చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో కమలనాథులు అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకుంటున్నారు. పాలక పక్ష మెరుపు చాణక్యంలో విపక్షాలు ఉస్సురుమంటున్నాయి. రెండు వారాల క్రితం బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ సహా 15 విపక్షాలు సమావేశమైన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో బీజేపీని నిలువరించడమే ఎజెండాగా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి కట్టే ఫ్రంట్కు పేట్రియాట్రిక్ డెమోక్రాటిక్ అలయన్స్ పీడీఏ అని పేరును కూడా నాటి సభలో ప్రతిపాదించారు. ఈ నెల 17న బెంగళూరులో మరోసారి విపక్షాలన్నీ సమావేశమవుతాయి. అప్పుడే పీడీఓ అని అధికారికంగా ప్రకటిస్తారు. పీడీఓకి నితీష్ కుమార్ కన్వీనర్ గా ఉంటారని ప్రచారం జరిగింది. మరో సీనియర్ ఎస్సీపీ నేత శరద్ పవార్ పెద్ద దిక్కుగా ఉంటారని అన్నారు. పాట్నాలో అఖిల పక్షాలు సమావేశాలైన వెంటనే కేంద్రంలోని బీజేపీలో కంగారు మొదలైంది. అంతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ అంశాలపై చర్చించారు. ఆ సందర్భంగానే విపక్షాల కూటమికి చెక్ చెప్పి తీరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే విపక్షాలకు ఏ విధంగా చెక్ పెడతారో అప్పట్లో బయటకు సమాచారం రాలేదు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా మహారాష్ట్రలో శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భళ్లున విరిగిపడింది. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవారే పార్టీలో చిచ్చురేపి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం నేమ్ బోర్డును తన ఇంటికి తగిలించుకున్నారు. పీడీఏకి పెద్ద దిక్కుగా ఉంటారనుకుంటే పవార్ కు ఇంత కష్టం వచ్చిందేంటి దేవుడా అని ఇతర విపక్షాలు జాలిపడ్డాయి. పీడీఏ ఫ్రంట్ కి కన్వీనర్ కావాల్సిన నితీష్ కుమార్ పార్టీ జేడీయూని కూడా బీజేపీ వదిలిపెట్టకపోవచ్చునని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నితీష్ కుమార్ రాజ్యసభలో బీజేపీ కీలక నేత ఒకరితో భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. కొద్ది నెలల క్రితం ఎన్డీఏకి గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్. త్వరలోనే నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోతారని హస్తినలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విపక్ష కూటమి ఫ్రంట్ కి కన్వీనర్ కావాల్సిన నేత కూడా జారిపోతే ఇక విపక్ష కూటమి భవిష్యత్ ఏంటి అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పాట్నాలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పుడు విపక్షాల్లో ఓ పార్టీ నేత ఈ సమావేశానికి బీఆర్ఎస్ ను కూడా ఆహ్వానిద్దాం అన్నారట. దానికి కాంగ్రెస్ పార్టీ ససేమీరా అంది. బీఆర్ఎస్ భాగస్వామిగా ఉండే ఏ ఫ్రంట్ లోనూ ఏ కార్యక్రమంలోనూ కాంగ్రెస్ చస్తే ఉండదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పారట. ఈ విషయాన్ని నిన్న కాక మొన్న ఖమ్మంలో కాంగ్రెస్ గర్జన సభలో రాహుల్ గాంధీయే బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంతగా ద్వేషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అఖిల పక్షంలో కీలక పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ లో కలవడమే కాకుండా మంచి బొకే ఒకటి ఇచ్చి లవ్ యూ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదాం అని కేసీఆర్ తో కలిసి అఖిలేష్ పిలుపునిచ్చారు. విపక్ష కూటమిలో ఉంటూ కాంగ్రెస్ వద్దన్న పార్టీతో అఖిలేష్ మంతనాలు జరపడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు విపక్ష కూటమిలోనూ గందరగోళం నెలకొంది. అసలు అఖిలపక్ష సమావేశం జరిగిన రోజునే మరో ఘటన చోటు చేసుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా రూపొందించిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశమంతటా తిరిగి దానికి మద్దతు కూడగట్టుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఆయనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మద్దతు పలికారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన కేజ్రీవాల్ ఒత్తిడి తెచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఎటువంటి భరోసా ఇవ్వలేదు.
దాంతో అలిగిన కేజ్రీవాల్ అఖిల పక్ష సమావేశానంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోన్న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు విషయంలోనూ విపక్షాల్లో ఏకాభిప్రాయం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ సివిల్ కోడ్ కు మద్దతు పలికారు. అయితే అన్ని వర్గాల్లో ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే కోడ్ తీసుకురావాలన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు తాము మద్దతిస్తామని అంటూనే దీన్ని బీజేపీ రాజకీయాలకు వాడుకోకూడదని షరతు విధిస్తున్నారు. రాజకీయాలకు వాడుకోకుండా ఉండడానికి బీజేపీ ఏమన్నా ధార్మిక సంస్థ అని రాజకీయ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి. మొత్తానికి విపక్ష కూటమిలో ఏదీ సజావుగా లేదు. అంతా బానే ఉందని విపక్షాలు అనుకున్న కొద్ది రోజుల్లోనే చోటు చేసుకున్న పలు పరిణామాలు విపక్షాల మధ్య చాలా విషయాల్లో ఏకాభిప్రాయం లేదని చాటి చెబుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఇటువంటి పక్షకాలంతో కూడిన విపక్ష కూటమి 2024 ఎన్నికల దాకా ఏకతాటిపై అడుగులు వేస్తుందా అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాట్నాలో అఖిలపక్ష సమావేశం జరుగుతోన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో ఉన్నారు. ఆయన భారత్ వచ్చిన వెంటనే ఈ సమావేశంపై చురకలు వేశారు. ఆల్ పార్టీ మీట్ను ఓ ఫోటో సెషన్గా ఆయన అభివర్ణించారు. అంతేకాదు అఖిలపక్ష సమావేశానికి హాజరైన పార్టీలన్నీ కలుపుకుంటే మొత్తం 20 లక్షల కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలకు పాల్పడిన వారు విపక్ష కూటమిలో ఉన్నారని మోదీ ఆరోపించారు. ఎన్సీపీ నేత పవార్, డిఎంకే నేత స్టాలిన్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, జేడీయూ నేత నితీష్ కుమార్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ల పేర్లను మోదీ ప్రస్తావించారు. దీంతో విపక్షాల్లో కేసుల భయం పట్టుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ప్రయోగిస్తారేమోనని వారు భయపడుతున్నారని అంటున్నారు. బీజేపీ మీద కొంత వ్యతిరేకతతోనే చిన్నా చితక పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాయి తప్ప కాంగ్రెస్పై ప్రత్యేకమైన అభిమానంతో కాదంటున్నారు రాజకీయ పండితులు. అదే సమయంలో వారికి బీజేపీపై పీకలదాకా కోపం కూడా లేదంటున్నారు. అసలు విపక్ష కూటమిలోని పార్టీలకు ఒక ఉమ్మడి ప్రాతిపదికన అన్నదే లేకుండానే చేతులు కలిపేశారని విశ్లేషకులు అంటున్నారు. 2024లో బీజేపీని నిలువరించాలన్న కామన్ ఎజెండాతో ఒక్కతాటిపైకి వచ్చిన విపక్ష కూటమిలో ఉండాల్సిన ఐక్యత కనపడడం లేదంటున్నారు రాజకీయ పండితులు. వివిధ అంశాల్లో విపక్షాల అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పర భిన్నంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇటువంటి పార్టీలన్నీ కలిసి ఎంత మేరకు ఐక్యంగా ముందుకు సాగుతాయన్నది అనుమానమే అని అంటున్నారు. అఖిలపక్ష సమావేశం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్సీపీలో సంక్షోభం నెలకొనడం అనేది విపక్షాలు ముందుగానే ఊహించి ఉండాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల కాంబినేషన్ ఇటువంటి వ్యూహాలకు పెట్టింది పేరని అందరికీ తెలుసన్నదే అన్నది వారి వాదన. దాన్ని విపక్షాలు పసిగట్టలేకపోవడం వైఫల్యమే అంటున్నారు వారు. ఎవరి అవసరాలకు అనుగుణంగా ఆ పార్టీ రాజకీయాలు చేస్తుంది. విపక్ష కూటమిలోనూ అదే జరుగుతోంది. అందరూ ఒక మాట మీద ఉండటం లేదు. ఉదాహరణకు బీఆర్ఎస్తో ఏ విధమైన పొత్తుకి ఆస్కారం లేదని రాహుల్ గాంధీ ఖమ్మం సభలో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ వెంటనే అఖిలపక్షంలో కీలక నేత అయిన అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో భేటీ అయ్యి వెళ్లారు. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన బీజేపీ తర్వాత జేడీయూని టార్గెట్ చేస్తుందని ప్రచారం జరిగిన తర్వాత నితీష్ కుమారే మళ్లీ ఎన్డీఏలోకి వెళ్తారన్న పుకార్లు పుట్టాయి. బీజేపీ నేతలతో నితీష్ టచ్లో ఉన్నారని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది మాత్రం తెలీదు. బీజేపీ నేతలు మాత్రం నితీష్ను ఎన్డీఏలోకి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. అయితే ఆడువారి మాటల్లాగే రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
విపక్ష కూటమిలో తాత్కాలికంగా కుదుపు వచ్చినా అది త్వరలోనే సర్దుకుంటుందని అంటున్నారు పిడిఏ నేతలు. బీజేపీ మరెన్నో కుట్రలు చేస్తుందని తమకి తెలుసునని వాటిని తిప్పికొట్టడానికి తాము సిద్ధంగానే ఉన్నామని వారంటున్నారు. అటు బీజేపీ కూడా 2024 ఎన్నికల్లో తమకి అడ్డొచ్చి విపక్షాలను తిప్పికొట్టడానికి దేనికైనా సిద్ధంగా ఉండాల్సిందే అని నిశ్చయించుకుంది.